ప్రస్తుత ప్రపంచంలో అందరిది ఉరుకుల పరుగుల జీవితమే. ఒక్కోసారి చేసే పనులు కూడా హడావిడిగా మారిపోతున్నాయి. ఈ హడావిడిలో కంగారులో కొన్ని మర్చిపోవడం, చిన్న చిన్న తప్పులు చేయడం జరుగుతూనే ఉంటుంది. అలాంటి వాటిలో కారు కీని పోగొట్టుకోవడం లేదా కారు కీని కారులో వదిలేసి పొరపాటున డోర్ వేయడం తరచుగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో తప్పకుండా మెకానిక్ను పిలిపించి డూప్లికేట్ కీ సహాయంతో కార్ డోర్ ఓపెన్ చేయిస్తూ ఉంటారు. దీనికి చాలా సమయం అలాగే డబ్బు కూడా వృధా అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో కారు కీ లేకపోయినా డోర్ అన్లాక్ చేసేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటంటే, మీరు కారు కీని లోపల ఉంచినట్లయితే ఎయిర్ ప్యాక్తో కారు తలుపు తెరవవచ్చు. ఇందుకోసం కారు తలుపు పైభాగం నుంచి ఎయిర్ ప్యాక్ను సగం వరకు లోపలికి పంపించాలి. తర్వాత ఎయిర్ ప్యాక్లోకి గాలి నింపాలి. దీంతో కారుకి డోర్కి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. దీని తర్వాత హూక్ సాయంతో డోర్ని ఈజీగా అన్లాక్ చేయొచ్చు. ఇక మరో విధానంలో ప్లాస్టిక్ స్ట్రిప్ను మధ్యలోకి మడిచి దాన్ని కారు కిటికీ లేదా తలుపు వైపు నుండి లాక్ నాబ్ను పట్టి ఉంచేలా చేసి త్వరగా లాగాలి. దీంతో కారు డోర్ సులభంగా తెరుచుకుంటుంది. ఇదే కాకుండా షెట్ హ్యాంగర్ సాయంతో కూడా కారు తలుపు తెరవవచ్చు. వైర్ హ్యాంగర్ని పూర్తిగా తెరిచి హూక్గా చేయండి. ఇది కారు విండోలో రబ్బర్ కుట్లతో లోపలికి పట్టొచ్చు. దీని తర్వాత ఈ హుక్ సాయంతో డోర్ లాక్ చేసుకోవాలి. ఫలితంగా మీరు కార్ లాక్ తెరుచుకుంటుంది.